అంటే డాక్టర్ చెప్పినది నమ్ముతాను నీకుందో లేదో నీకు తెలియదు నాయనా నీకు బీపీ ఉంది అంటే అవును అని చెప్పి మాత్రం లేసుకుంటాను నీకు బీపీ ఉండే విషయం నీకు తెలియదు డాక్టర్ దాంట్లో టెస్ట్ చేసి చెప్పేంత వరకు నీకు తెలియదు అంతవరకు హాయిగా బతుకుతా ఉంటావు నువ్వు కావాల్సింది తినుకుంటా ఎప్పుడు టెస్ట్ చేయించుకునేవో బీపీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నువ్వు టెస్ట్ చేయించుకునేప్పటి నుంచి స్టార్ట్ నీకు షుగర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నువ్వు టెస్ట్ చేయించుకున్న రోజు నుంచి ఆ క్షణంలోనే షుగర్ పుడుతుంది నీ ఒంట్లో పుడుతుంది నీ భయం చేత పెరుగుతా పోతుంది షుగర్ వస్తే అయిపోయింది ఇంక ఫినిష్ అనుకొని 10 మంది చెప్పుకుంటూ ఉంటారు కదా నువ్వు నిజంగా ఫినిష్ అయిపోతావో లేదో కానీ 10 మంది చెప్పింది ఇంతే మాత్రం ఫినిష్ అయిపోయింది అసలు మన యొక్క స్వానుభవం కంటే మన గురించి మనకంటే వేరే వాళ్ళకు బాగా తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు ఈ ప్రపంచంలో నీ గురించి 100% తెలిసింది ఎవరు నీ భార్యకు భర్తకు బిడ్డకు తల్లిదండ్రులకు కూడా అసలు భగవంతుడికి కూడా తెలియదు నువ్వు ఎలాంటోడు నీ గురించి తెలిసిన ఏకైక పరిపూర్ణమైన వ్యక్తి నువ్వే కదా మరి వేరే వాడు నువ్వు దైవవంతుడు కాదు అంటే నువ్వు ఎందుకు నమ్ముతావు ఏయ్ నీకు అంత కెపాసిటీ లేదంటే నువ్వు ఎందుకు నమ్ముతావు అంటే నీకంటే వాడికి తెలుసా నీ గురించి అసలు ఎదుటి వాళ్ళ అభిప్రాయాలకు నువ్వు ఎందుకు విలువిస్తున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అంత కెపాసిటీ లేవు నువ్వు దాన్ని సాధించలేవు నువ్వు అంత పెద్ద కోర్సుకు నువ్వు ప్రిపేర్ కాలేవు నువ్వు ఐఏఎస్ కాలేవులే నీ వల్ల కాదులే అంటే అవునా అవునా నా వల్ల కాదా నువ్వే ఫిక్స్ అయిపోతావు అందుకే నీ గురించి నువ్వు ఏమనుకుంటావో పదే 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 నీ గురించి నువ్వు ఏమనుకుంటావో నువ్వు అదిగా మారిపోతావు నాకు ఎప్పుడు భయం అండి నాకు ఎప్పుడు ఆత్మనియోనత అండి ఎవరు చెప్పారు ఆ మాట నువ్వే డిసైడ్ చేసుకున్నావు అవునా కదా నువ్వు డిసైడ్ చేసుకున్నావు నువ్వే మార్చి నేను పెద్ద తోపును నాకంటే మొనగాడు ఎవడు లేడు 30 సార్లు ఓడిపోయినా 31వసారి ఖచ్చితంగా గెలిచి తీరుతాను అసలు నేను గెలసకుండా ఈ ప్రపంచంలో నన్ను ఎవడో అడ్డపెట్టలేడు ఆపలేడు నా గెలుపు అనివార్యం నువ్వు ఎప్పుడైతే నీకు నువ్వు పదే పదే ఈ విషయాన్ని చెప్పుకుంటావో నీకు నువ్వు ఏం చెప్పుకుంటావో నువ్వు నిన్ను నువ్వు ప్రపంచంలో ఆ విధంగా నిలబెట్టుకుంటావు నువ్వేమనుకో మనిషి సత్య సంకల్పుడు అంటారండి అంటే సదా సదా ఏదైతే నీ హృదయంలో సంకల్పం జరుగుతూ ఉంటుందో నువ్వు అది అయిపోతావు ఎప్పుడు కానీ నేను అధైర్యవంతుండని నేను చాలా శక్తిహీనున్నని నేను అది చేయలేనని నాకంత సామర్థ్యం లేదని కానీ ఈ విషయాలు ప్రపంచం నీకు చెప్పడంలా నీకు నువ్వు చెప్పుకుంటున్నావు కాబట్టే నువ్వు ఆ విధంగా ఉన్నావు ఎవరైతే ఇప్పటిదాకా గెలిచినటువంటి విజేతలు ఎలాంటి వాళ్ళు అంటే ప్రపంచమంతా నువ్వు వేస్ట్ ఫెలో ఉన్నా వాడు మాత్రం ఐఆమ్ ద గ్రేటెస్ట్ అనుకుని ఉంటాడు అలా అనుకున్నాడు కాబట్టి వాడు నిజంగా గ్రేటెస్ట్ అయ్యాడు కాబట్టి ఇదే నేను నేర్పించాల్సింది మనం పిల్లలకి వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడూ కూడా అగౌరవపరచుకోకుండా వాళ్ళు మాట్లాడుకోవాలి వాళ్ళు ఎందుకంటే మనుషులే ఏదైనా సాధించేది మనం కూడా మనుషులే వానికి ఇన్ని కాళ్ళు చేతులు ఉన్నాయి మనకు అన్నీ అలాగే ఉన్నాయి భగవంతుడు వానికి ఎలాంటి బుద్ధినిచ్చాడు నాకు కూడా అలాగే ఇచ్చాడు కాకపోతే ఎప్పుడు చూసినా మన గురించి మనము తక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం తక్కువగా చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే కంపేర్ చేసుకుంటూ ఉంటాం నువ్వు ప్రపంచం కోసం బ్రతకడం మానే నీ కోసం మాత్రం నువ్వు బ్రతకడం మొదలు పెడితే నువ్వు ప్రపంచానికి సేవ చేయగలుగుతావు లేదంటే ప్రపంచానికి ప్లస్ నీకు కూడా అన్యాయం చేసుకుంటావు ఇప్పుడు సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది మా కోడలు అత్త వేధించిందని లేదంటే మొగుడు తిట్టినాడని చిన్న ప్రాబ్లం సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు చచ్చిపోతే నువ్వు పోతావు వాళ్ళేమి 3 రోజులకు మర్చిపోయి హ్యాపీగా ఉంటారు అవునా కదా నిన్ను ఇంకో కొటేషన్ రాసిన బుక్లో నీకు ప్రపంచంలో నిజంగా సహాయం చేసేది ఏదంటే నీ ధైర్యము మాత్రమే
धैर्य तप नी हेल्प लेड़ नीक निजंगा नीनु समस्त दुखाल नुंची भयाल नुंची नीनु कापाड़ेदे समस्त अपजयाल नुंची कापाड़ेदे नीक निजंगा सहायकारिगा उंडे गुणम एंटंटे भय धैर्यमु धैर्यम अंटे समस्या एंदो नाकु अनवसरमो बट नेनु दान्नि फेस चेस्ता नेनु युद्धं स्टार्ट चेस्ता ऐ एम रेडी समस्यनु एदुर्कोने मानसिक स्थितिने धैर्यम अंटाम